కాలం కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాడు కాలాతీతుడు అవుతాడు, అంటే జ్ఞాని అవుతాడు. కాలాతీతుడు ఎవడంటే జ్ఞాని అవుతాడు, కాలాతీతుడు అవుతాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు మాత్రమే కాలాతీతుడు అవుతాడు. అంచేత మనకి భగవంతుడు అన్ని సదుపాయాలు ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, అర్థం చేసుకునే బుద్ధి ఇచ్చాడు. జంతువుల జన్మ కంటే మానవ జన్మ మంచి. ఇటువంటి విషయాలు మనం మాట్లాడుకోవడానికి మానవ జన్మ బాగా ఉపయోగపడుతుంది. అంటే పరస్పరం సహకరించుకుని, పరస్పరం ద్వేషించుకోకుండా, పరస్పరం ప్రేమించుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ మీరు సమిష్టిగా కృషి చేసుకుని మీరు ఆత్మజ్ఞానాన్ని, ఆత్మశాంతిని అనుభవేక వైద్యం చేసుకోండి. ఒకటి మధ్య మర్చిపోకండి, మేము ఒంటరిగా ఉన్నాం, ఒంటరిగా ఉన్నామని అలా అనుకోకండి. ఆ ఒంటరితనాన్ని మీకు అనుకూలంగా చెప్పుకోండి. మనం చనిపోయిన తర్వాత మనకు కూడా 10 మంది రారు, మనం ఒంటరిగానే వెళ్ళాలి.